అడవులలో హరితహారం అని చెప్పి పోడు భూములకు అరువులైనటువంటి ఒక పేదవాళ్ళని హరాస్ చేస్తూ ఆ హరితహారం పేరుతో కూడా లక్షలాది దాదాపుగా నేను అనుకుంటున్నాను 2000 కోట్లు ఈ హరితహారం పేరుతో మిస్యూజ్ చేశాడు. తర్వాత ఇతను ముఖ్యమంత్రి కాగానే కృష్ణా గోదావరి జలాల పుష్కరాలు చేశాడు. ఇది ఫస్ట్ అతను కొట్టింది డబ్బు 12000 కోట్లు 7000 కోట్లు ఒక పుష్కరానికి 500 కోట్లు ఇంకో అంటే 1200 కోట్లు 1200 కోట్లు సారీ. సో ఇది అక్కడి నుంచి మిస్చీవ్ చేసి ఆ డబ్బుతో విచ్చలవిడిగా ప్రగతి భవన్ తర్వాత ఉన్న సెక్రటరేట్ 100 సంవత్సరాలు పనిచేసేటువంటి ఒక సెక్రటరేట్ను అకామిడేషన్ లేక కరోనాలో మంది చచ్చిపోతుంటే కూడా కనీసం ఆ సెక్రటరేట్లోనైనా అవకాశం ఇవ్వకుండా దాన్ని కూలగొట్టి కూలగొట్టడానికి 100 కోట్లు అందులో కూడా కొట్టినాడు. ఇప్పుడు కట్టడానికి కూడా దానికి కూడా 100 కోట్లు కొట్టేస్తున్నాడు. ఈ విధంగా ఎక్కడైతే అవినీతి ఎక్కడ చేయలేదు, ప్రతి చోట అవినీతి, ఆశ్రితపాతం, పక్షపాతం, తన సొంతం తన కుటుంబానికి తన అనుయాయులకి వంద భాగదలకి దోచిపెడుతున్నాడు.